త్వరలోనే. కానీ ఇలా మాత్రం కాదు. నువ్వు పెళ్లి కూతురిగా, నేను పెళ్లి కొడుక్గా పెళ్లి మండపంలో పెళ్లి పీటల మీద కలుద్దాం, ఓకేనా? నువ్వు సిగ్గుపడితే బాగుంటావు. సరే, నేను వెళ్తాను, మళ్ళీ కలుద్దాం. సరే రాహుల్, వెళ్ళు. బాయ్. దొరికిపోయారు, రెడ్ హ్యాండెడ్ గా మనకి దొరికిపోయారు. అవును, రాహుల్ ఇంత కన్నింగ్ ఫెల్లో అని, మా ఇంట్లోనే ఉంటూ ఇంత మోసం చేస్తాడని అస్సలు ఊహించలేదు. ఈ విషయం గనక రాజన్నయ్యకి తెలిస్తే రాహుల్ని అస్సలు వదిలిపెట్టడు. రాహుల్, నీ టైం దగ్గర పడింది. అరే బాయ్, మీ ఫ్యామిలీలో నాకెందుకు చెప్పు? అసలు ఇదంతా నేనెందుకు చేసానో తెలుసా? మా అక్క సంతోషం కోసం. ఈ వీడియో మీ అన్న చూడాలి. ఎవరు నమ్మించారో, ఎవరు వంచన చేశారో తెలుసుకోవాలి. మా అక్క ఎంత మంచిదో అర్థం చేసుకోవాలి. గప్పుడు గప్పుడు నా దిల్ ఖుష్ అవుతుంది. అది సరే గాని, వీడియో ఎట్లొచ్చిందో ఓసారి చూపెట్టు. అంటే నువ్వు నా కెమెరా మీద డౌట్ పడుతున్నావా? ఫుల్ హెచ్డి క్వాలిటీ. నా డౌట్ కెమెరా మీద కాదు, మరి నీ మీద. సరే ఇదిగో చూడు, ఫుల్ హెచ్డి క్వాలిటీ చూసుకో. ఏంటి, బాగుందా? అరే ఏంద్రా భయ్, ఏం కనిపిస్తలేదు? అసలు ఈ కెమెరా పనిచేస్తుందా? హలో, నన్నేమైనా అను, నా కెమెరా గురించి అంటే నేను ఊరుకునేదే లేదు. ఫుల్ హెచ్డి క్వాలిటీ. చెప్పు. చిప్పు కెమెరా పనిచేస్తుందిలే అని కెమెరాలో మెమరీ కార్డు వేయడం మర్చిపోయా. ఏమ్రా భయ్, ఫుల్ హెచ్డి క్వాలిటీ, ఫుల్ హెచ్డి క్వాలిటీ అని బిల్డప్ ఇచ్చినావు. అవన్నీ కరెక్టే అప్పు, మెమరీ కార్డు వేయకపోవడం నాదే తప్పు. ప్లాన్ అంతా బేకర్ చేసినావు. అసలు నిన్ను సారీ అప్పు. సారీ ఇంద్రా. బై బై అప్పు. రే ఆగు ఆగు. అబ్బా ఆగు రే, ప్లీజ్ అప్పు. ఆగు, ఓదే అప్పు, సారీ అప్పు. గియాలి అంత చూస్తా. చూసుకోలేదు అప్పు. అరే అబ్బా సారీ అప్పు. బై బై. ఏంటి ఇర్సేది, మంచి ఛాన్స్ పోగొట్టినావు. ఆగు ఆగు ఆగు. నిన్ను నీ అబ్బా మొత్తం నా ప్లాన్ అంతా చెడగొట్టినావు కదరా. సారీ అప్పు, బై మిస్టేక్ జరిగింది, కావాలని చేయలేదు అప్పు, ప్లీజ్. ఏంద్రా సారీ, నిన్ను వదిలిపెట్టను ఈరోజు, నీ అంత చూస్తా. అర్థం చేసుకో. ఏంద్రా నిన్ను అర్థం చేసుకునేది, నీ అంత చూస్తాను. గీయాలేదు అప్పు, నా సిచ్యుయేషన్ అర్థం చేసుకో. అయ్యో అప్పు, నీ అబ్బా నన్నే తోస్తావా? చేసినంత చేసి సారీ చెప్తావు? నన్ను వదిలిపెట్టు అప్పు. సారీ అప్పు. నేను నిన్ను వదిలిపెట్టను రా, నీ అంత చూస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో, నీకు కావాలని చేయలేదు, అలా జరిగిపోయింది అంతే. బా అప్పు, ఐఎమ్ రియలీ సారీ అప్పు, నేను ఏది కావాలని చేయలేదు, నన్ను నమ్ము. ఇప్పుడు నాకు నిజంగా నీ మీదనే అనుమానంగా ఉంది. ఎందుకంటే మీరు మీరు ఒకే ఫ్యామిలీ కదా, నువ్వు కూడా రాహుల్ మనిషివేనేమో. అప్పు నన్నే అనుమానిస్తున్నావా? కళ్ళు పోతే కాస్త బుర్రబెట్టి ఆలోచించు.